డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెయ్యి 891వ తేదీ జననం, మరణం వచ్చి 1856 డిసెంబర్ 6వ తేదీ మరణించారు. అంబేద్కర్ అనగానే రాజ్యాంగ నిర్మాతగా పేరు ప్రతిష్ఠలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ అంటరాని పొలంలో పుట్టి ఆ రోజుల్లో అంబేద్కర్ యొక్క జీవన శైలిని చెప్పాలంటే చాలా, ఎన్ని రోజులు చెప్పినా బాధ తగ్గదు. ఆ రోజు నీళ్లు తాగకూడదు, చదవకూడదు, పాఠశాలలో కూర్చోకూడదు, అందరూ జాతులతో కూడా ఈక్వల్గా కూర్చొని చదివే అర్హత కూడా లేకుండా ఉండే రోజుల్లో మన అంబేద్కర్ గారు ఎంతవరకు చదివారంటే, ప్రపంచంలో ఎవరు చదివి ఎవరు చేయనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చాడు, దానినే మనము ఆర్థిక వ్యవస్థ కానీ, పరిపాలన వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, మానవుల హక్కుల వ్యవస్థ కానీ నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. వారి యొక్క ధ్యేయం ఏమంటే, ప్రతి బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని జాతులకు ఆశాజ్యోతిగా నిలబడ్డారు. ప్రతి పేదవాడు ఎంటరంతాన్ని పోవాలంటే, మానవత్వంలో మానవులంతా సమానంగా ఉండాలంటే, సమాజంలో మానవులు కూడా సమానంగా బతకాలంటే వారికి విద్య అవసరం, భూమి అవసరం, అదేవిధంగా ఉన్నదానికి ఇండ్లు అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి. ఈ విద్యకు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి సిబిఎస్ సిలబస్ వరకు తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఒక ఆశతో ఉన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయాలతోనే మన భారతదేశంలో 50 లక్షల పాఠశాలలు కూడా నిర్మించడం జరిగింది. కానీ అంబేద్కర్ ఆశయాలని చూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆయన పరిపాలనలో తీసుకుని రావటం జరిగింది. ఈ స్కూల్కి కానీ విద్యకు కానీ ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే, ప్రతి ఒక్కరూ పేదవాడు విద్యావంతులు కావాలి, స్కావెంజర్ నుంచి బడుగు బలహీన వర్గాలు కూలి చేసుకునే ప్రతి ఒక్కరు కూడా కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చి అందరూ చదవాలి, సిబిఎస్ సిలబస్ కావాలి, అదేవిధంగా మెడికల్ కాలేజీలు పెట్టాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ప్రతి కుటుంబం కూడా విద్యావంతులు కావాలి అనే తపనతో వారు తీసుకుని వచ్చిన నిర్ణయాలు మరుపురాని నిర్ణయాలు. దేశంలో ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహాలు, ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టినటువంటి ఈ అంబేద్కర్ విగ్రహాలు వెలిచినటువంటి విగ్రహాలు లేదు. ఆసియాలో 6 ఆసియాఖండాలు ఉంటే 5 ఆసియాఖండాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు విపరీతంగా పెట్టడం జరిగింది. అంబేద్కర్ అంటేనే చూపుడు వేలు చూసి, తన పుస్తకాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేయి చూపుడు వేలు చూస్తూ ప్రజలకి ముందు చూపు చూసే కార్యక్రమాలు చేసుకుని, దీనికి కారణం విద్య అని నిర్ణయించుకునే వ్యక్తి ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో ప్రపంచంలో ఎవరు పెట్టినటువంటి 225 అడుగులు అంటే 125 అడుగులు విగ్రహం, దాని కింద కట్టినటువంటి 100 అడుగులు కూడా అన్నీ కలిసి 225 అడుగులు కట్టడం జరిగింది. కానీ ఈరోజు అంబేద్కర్ విగ్రహాలనే కూలుస్తున్నారు అక్కడక్కడ. మా నియోజకవర్గంలో కూడా పాత పాలనలు కూల్చి తీసుకున్నారు. ఎవరు ఏం చేసినా అంబేద్కర్ యొక్క ఆ రాజ్యాంగాన్ని వారి ఆయన చేసినటువంటి చట్టాన్ని పోలీసు వాళ్ళు నిర్వీర్యం చేస్తూ, ఇప్పుడుండే పాలక వర్గం కూడా నిర్వీర్యం చేసింది. ఈరోజు 6 నెలలు దళితులపైన దాదాపు 11,500 కేసులు కూడా జరగటం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, రేపులు కానీ మర్డర్లు కానీ కులాన్ని పెట్టి కొట్టడం, కులాన్ని ద్వేషించడం ఎక్కువ జరుగుతుంది. ఇది అరికట్టే రోజు. ఇంకా ఈ గవర్నమెంట్లో మాత్రం ఈ అరికట్టేది మాత్రం ఉండదని అనిపిస్తున్నది నాకు. ఇప్పుడైనా ఈ రిజర్వేషన్లో వచ్చినటువంటి అది ఏ పార్టీ అయినా ఉండి మనందరూ సంఘటనగా నిలబడి ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ యొక్క అట్రాసిటీని, ఈ యొక్క రేప్ కేసులకు కూడా ఈ దళితులపైన జరిగేదానికి అందరూ ఉమ్మడిగా పోరాడితే తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 24 గంటలు ఆయన తపన ఏముందంటే, బడుగు బలహీన వర్గాలు విద్య నేర్చుకోవాలి,
బడుగు బలహీన వాళ్ళకి రాజకీయ సమానత్వం కావాలి, బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక సమానత్వం కావాలి అనే ఆలోచనతోనే ఇండ్లు నిర్మించేది కానీ విద్యా విషయంలో కానీ అదేవిధంగా రాజకీయ సమానత్వంలో కానీ వారు వేసినటువంటి ఆ పునాది రాళ్ళు మళ్ళీ పోతున్నది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది ఇక్కడ జరుగుతుండే పరిపాలన ఏ విధంగా ఉందంటే ఒక పక్క విగ్రహాలు కొట్టుకుంటూ, ఒక పక్క అభివృద్ధికి ఆటంకాలు పరుస్తూ, ఒక పక్క వాగ్దానాలను తొంగలో దొచ్చి తొక్కుతూ ప్రజల్ని భయభ్రాంతం చేస్తుండే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కాబట్టి చంద్రబాబు నాయుడికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రతి ఒక్కరూ సుఖంగా బతకాలని, సుఖంగా ముందుకు పోవాలని, వాళ్ళకి విద్యావంతులు కావాలని ఒక ఆలోచన ఈరోజు నుంచి మీరు దాన్ని నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ, ఈ అంబేద్కర్ వర్ధంతి రోజు ఏమి మాట్లాడాలనో బాధతో ఉన్నాము. ఇక్కడ కూడా దళితులు బయట తిరిగే పరిస్థితి కనబడలేదు కాబట్టి దళితులకి స్వేచ్ఛ లేకుండా పోతున్నది. దళితులు అనేవాళ్ళు విద్యకు దూరం అయిపోతున్నారు, ఇంగ్లీష్ మీడియానికి దూరం అవుతున్నారు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు, సారీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు కూడా పార్లమెంట్లో ప్రపంచంలో ఎవరు చదువుకున్నారంటే ఇంగ్లీషు, కేవలం కోటీశ్వర బిడ్డలు, బిజినెస్ బిడ్డలు, రాజకీయ నాయకుల బిడ్డలు. అక్కడ చదువుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీషు మీడియం ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళని అప్రిషియేషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అందువల్ల పర్టికులర్గా ఇంగ్లీష్ మళ్ళీ ప్రతి కుటుంబంలో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయాలంటే ఇంగ్లీష్ భాష రావాలన్నా, ఇంగ్లీష్లో చదవాలన్నా, ఇంగ్లీష్లో ముందుకు పోవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు చాలా అవసరం, ఇంగ్లీష్ మీడియం అవసరం. కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియంని ఈరోజు తీసేసినటువంటి మీ యొక్క ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకొని అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిందిగా మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.